ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజు ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన సియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీద్ వద్ద ఈ దాడి జరిగింది. కుందూజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు ఆఫ్ఘన్ అధికార వార్తా సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక జరిగిన అతిపెద్ద దాడి ఇదే. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి తమ పనే అని ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఓయా కొహ్రస్సన్ ప్రావిన్స్ ఐఎస్కేపి ప్రకటించింది. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, షియా సోదరుల భద్రతకు కట్టుబడి ఉన్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడ అరాచక శక్తులు రాజ్యమేల్తున్నాయి. గత ఆగస్టులో కాబూల్ ఎయిర్పోర్టు వద్ద అమెరికా దళాలు లక్ష్యంగా ఐఎస్కేపి ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఇప్పుడు కుందూజులో మారణ హోమం సృష్టించింది. ఇదిలా ఉంటే ఇటీవల కాబూల్లో సిక్కు మైనారిటీ గురుద్వార్పై ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులని ధ్వంసం చేశారు.